ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పుపై తెలుగుదేశం పార్టీ యావత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, ఎప్పటికీ న్యాయపక్షానే న్యాయ నిర్ణేతలు ఉంటారు, జడ్జిలు మారినప్పుడల్లా న్యాయాలు మారవనే అంశంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఈరోజు ఇచ్చినటువంటి ఎన్నికలపై గ్రీన్ సిగ్నల్పై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ ఎం.సత్యనారాయణ రాజు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సత్యనారాయణ రాజు గారు, ఏదైతే ఈరోజు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం గెలిచింది, రాజారెడ్డి రాజ్యాంగం ఓడింది. ప్రజాస్వామ్యంలో మీరు ఇష్టానుసారం చేయడం కుదరదు. చట్టసభల్లో కానీ అలాగే కోర్టులో కానీ వాళ్ళు చట్టానికి అనుగుణంగానే పనిచేస్తారు తప్ప మీరు చెప్పి చేతల్లో పనిచేయడానికి మీ కింద పనిచేసి నాయకులు కాదు. జడ్జీల మీద జడ్జీలు కానీ కోర్టుల మీద కానీ మీకు గౌరవం ఉండాలి. గౌరవించి ఆ కోర్టులు తీర్పు అనుగుణంగానే ఎంప్లాయీస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ అంతా పనిచేయాలి తప్ప ఒక పొలిటికల్ పార్టీ లేదా ఒక ప్రభుత్వం ఇష్టానుసారం వాళ్ళు నచ్చినట్టు చేయమంటే మీరు ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా చేయడం ధర్మం కాదు. ఇప్పుడైనా ఉద్యోగ సంఘ నాయకులు తెలుసుకుని ఈ చట్టాన్ని గౌరవించి ఎన్నికలకి సహకరిస్తారని, ఈ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని మీ ద్వారా తెలియపరచుకుంటారు. ఈ ఎన్నికల్ని ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వ సంస్థ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేదంటే కొంత పోలీస్ యంత్రాంగం కూడా మేము చేయలేము ఈ కరోనా కారణంలో అంటూ వాళ్ళు కారణాలు చూపిస్తూ ఉన్నారు, దానికి ఏం చెప్తారు? ఈ కరోనా కారణం కాదు, కరోనా పీక్ టైంలో కూడా వాళ్ళు ఎలక్షన్ స్వాగతించిన రోజులు ఉన్నాయి. కరోనా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సంబరాలు కానీ పట్టా పంపిణీ కార్యక్రమం కానీ ఎంత విచ్చలవిడిగా వాళ్ళు ఎంతమంది పీపుల్తో మీరు చేసుకున్నారో ప్రజలందరూ గ్రహించారు ప్రతి కార్యక్రమం. అరే బార్లు లైన్లో కరోనా పీక్ టైంలో కూడా బార్లు తీర్చి కరోనాకు ప్రోత్సహించిన ముఖ్యమంత్రి కరోనా గురించి మాట్లాడటం చాలా దుర్మార్గం. అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ లీడర్స్ కూడా వారు స్థాయికి మించి మాట్లాడుతున్నారు. మీరు చట్టాన్ని గౌరవించి చట్టం ప్రకారమే పనిచేయాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వం కానీ ఒక లీడర్ కానీ ఒక మంత్రి కానీ చట్టం అని తెలియదు వాళ్ళకి కొత్త. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి రాజ్యాంగం అంటేనే నమ్మకం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, ఈ మంత్రులు కూడా అలాగే ఉన్నారు. అటువంటి వాళ్ళ డైరెక్షన్లో మీరు పనిచేయకండి. ఎంప్లాయీస్ కూడా అందరూ ఆలోచించాలి, ఐఏఎస్ ఐపీఎస్ కూడా. గతంలో కూడా ఈ నాయకులు చేసిన పనికే ఎంతమంది కోర్టుల చుట్టూ జైలు చుట్టూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు తిరుగుతున్నారో మీరు కూడా గ్రహించాలి. వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, లాస్ట్ టైం ఎంతమంది మీరు కోర్టుల చుట్టూ బారిన పడ్డారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఇటువంటి అనాలోచనతో వాళ్ళ ఇష్టానుసారం చేయమన్నదల్లా చేసిన వాళ్ళనే ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది. ఇక ముందు అలా రాకుండా దయచేసి ఇప్పటి నుంచి అయినా చట్టాన్ని గౌరవించి చట్టంలో ఏది ఉంటే అది చేయాలి తప్ప ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి. కానీ మీ 35 సంవత్సరాల సర్వీస్లో ఉండవలసిన ఉద్యోగులు ఎంప్లాయీస్ ఐఏఎస్ ఐఏఎస్గా ఆఫీసర్లు కానీ కింద స్థాయి ఆఫీసర్లు కానీ మీరందరూ 30 సంవత్సరాలు ఉన్నారు, మాట్లాడిన ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వాళ్ళకి ఏది చెప్తే అది కూడా చట్టంలో ఏది ఉంటేనే అది ఇది చేయాలని మీరు సలహా చెప్పవలసింది పోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నిన్న ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఏం మాట్లాడుతున్నాడండి? ఆయనకి ఏముందా? ఉద్యోగస్తులు కూడా గ్రహించాలి. మీ అసోసియేషన్ అధ్యక్షులు వారికి అనుకూలంగా వారు లబ్ధికి వారు ఏదో బెనిఫిట్ ఆలోచించి మాట్లాడుతున్నారు, ఆ ట్రాప్లో మీరు పడకండి. మీరు కింద స్థాయి ఎంప్లాయీస్ కానీ పైస్థాయి ఆఫీసర్లు కానీ మీ అంతటి మీరు ఏది న్యాయం ఏది చట్టం అది ఆలోచించుకుని పనిచేయాలని మీ ద్వారా తెలియపరచుకోండి. ఎమ్మెల్సీలు అంటేనే సత్యనారాయణ రాజు గారు, దాదాపుగా ఇలా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానివ్వండి వీటితో చాలా కమ్యూనికేషన్ ఉంటుంది మీకు వారికి సంబంధించి. అయితే నేను అనేది ఏంటంటే, గతంలో ఎప్పుడైనా ఉందా ఈ విధంగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ఉద్యోగ సంఘాలు కానివ్వండి వారి తరఫున మాట్లాడే పరిణామాలు గతంలో ఎప్పుడైనా చోటు చేసుకున్నాయి రాష్ట్రంలో? ఇప్పుడు ఉండవండి, ఇప్పుడు కాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతోమంది ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారు కానీ ఎప్పుడైనా ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ ఇది కాదండి అని సలహా ఇవ్వాలి. ఆ సలహా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని రెక్టిఫై చేసుకుని దాని అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తాను తప్ప వాళ్ళకి కాదు ఇలా చేయమని ఏ ప్రభుత్వం కూడా నాకు తెలిసి ఎప్పుడు చేయలా. ఎంప్లాయీస్ అసోసియేషన్లో కూడా మీరు ఎక్కువ అత్యుత్సాహం చూపారు, అత్యుత్సాహంగా మీరు పోరాడవలసింది మీ ఎంప్లాయీస్ సంక్షేమం గురించి పోరాడాలి, టీఏడిఏల గురించి కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కానీ. ఇప్పుడు నెల్లూరులో ఒక ఎస్ఐ మీద దౌర్జన్యం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, దాని మీద స్పందించాలి. అలాగే సుధాకర్ గారు కరోనాలో మాస్కుల గురించి మాట్లాడితే ఆయన చిత్రహింసలు చేశారు, అటువంటివి స్పందించాలి. మీ ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళు పోరాడాలి తప్ప పొలిటికల్ లీడర్లాగా మీరు మారిపోవాలనుకుంటే
తీసుకోండి, వైసీపీ సభ్యత్వం తీసుకోండి, వెంకటరామరెడ్డి గారు మీరు రండి, వచ్చి మీరు ఎన్నికల్లో పాల్గొనండి, తప్పులేదు. మీరు ఒక ఎంప్లాయీస్కి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి ఈ రకంగా మాట్లాడి ఎంప్లాయీస్ మీద కూడా మీకు నెగిటివ్ క్రియేట్ చేయొద్దు. ఎంప్లాయీస్ కూడా అందరినీ అంటలేదు, ఎంప్లాయీస్ చాలా మంచివారు అందరూ కూడా. ఇటువంటి లీడర్స్ ఈ స్వలాభం గురించి వారిని రోడ్డు మీద పెడుతున్నారు. అటువంటి ఆ ట్రాప్లో పడకుండా ఈ ఎన్నికలు సజావుగా సాగేటట్టు మీరు అందరూ సహకరించాలి. 100% మన గ్రామ పంచాయతీలన్నింటిలోని ఎలక్షన్ అయ్యి మరి వారికి నిధులు రావడానికి ఆస్కారం ఉండి డెవలప్మెంట్కి నోచుకుని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ కంప్లీట్ అయితే ఆ ఫండ్స్ వస్తాయి. అందరూ దీన్ని స్వాగతించి ఈ ఎలక్షన్ సజావుగా సాగడానికి ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ సహకరించాలని మీ ద్వారా తెలియపరచు. వారి వాదన ఎక్కడి వరకు వచ్చిందంటే సత్యనారాయణ రాజు గారు, ఇక ఎన్నికల వల్ల మాకు ప్రాణహాని వస్తుందని తెలిసి మేము ప్రాణాలు తీయడానికైనా మేము వెనుకడం, మాకు ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది అనే అంతవరకు వచ్చింది వారి వాదన, దాన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా దుర్మార్గం. ఒక వ్యక్తి గురించి అందరిని ఆపాదించడం కరెక్ట్ కదా. వెంకటరామరెడ్డి అనే వ్యక్తి అటు ఆ విధంగా వాక్యాన్ని చేయడం వల్ల ఈసీ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి, అండ్ సస్పెండ్ చేయవలసిన అవసరం వచ్చింది. ఎవరు ప్రాణాలు తీస్తారు? నీ ప్రాణం ఏంటి? నువ్వు ఇన్నాళ్ళు కళ్ళు మూసుకున్నావా? బార్లు తెలిసినప్పుడు కళ్ళు మూసుకున్నావా? వైన్ షాపులు చెప్పిన జర్లు తీసుకున్నావా? నీ సుధాకర్ ని కొట్టినప్పుడు కళ్ళు మూసుకున్నావా? నీ ఎస్ఐని దౌర్జన్యం చేసాడు ఎమ్మెల్యే ఒక విఆర్ఓని ప్రసన్న కుమార్ రెడ్డి కొట్టినప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావా? ఇవన్నీ అటువంటి వాటిలు మీరు స్పందించవలసింది పోయి ఏమీ లేని కారణం నార్మల్ పరిస్థితులు ఏర్పడుతున్న సందర్భంలో నీకు ఇంకేదైనా సలహాలు ఇవ్వాలంటే మనం ఎలక్షన్ జరుపుకుంటున్నాం కాబట్టి దీనికి సేఫ్టీ గురించి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి వారికి ఎంప్లాయీస్కి ఎఫెక్టెడ్ కాకుండా ఏం సేఫ్టీ తీసుకోవాలి, సేఫ్టీ ఫికేషన్స్ గురించి కానీ ఆటల గురించి ఇలా ఇలా కావాల్సి వస్తాయి మాకు ఎలక్షన్కి వెళ్తామని చెప్పాలి. నువ్వు ఎలక్షన్లే పాల్గొన్నావు, నువ్వే కూడా చెప్పడానికి నువ్వు ఒక ఎంప్లాయీ, దీనికి నీ సంఘాలన్నీ నీ నాయకుడు ఎన్నుకుని వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నావు నీ స్వలాభం గురించి. ఇటువంటి పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలు ఎప్పుడు చేయకండి. ఎంప్లాయీస్ కూడా మీరు అందరూ ఆలోచించాలి, మీరు చాలా మంచివారు. డెఫినెట్గా ఇటువంటి నాయకుల మీద మీ ట్రాప్లో పడకుండా సజావుగా ఎలక్షన్స్ జరుపుతారని మీ ద్వారా తెలియపరచు. అంటే గతంలో నామినేషన్స్ ఇచ్చిన సమయంలోనే సత్యనారాయణ గారు గత మార్చిలో ఇచ్చినటువంటి నామినేషన్స్ ఎప్పుడైనా గతం ఆ నామినేషన్స్ చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేనన్ని యునానిమస్ సీట్లు గత నామినేషన్స్లో మనం చూడటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, 4 దశలో ఎన్నికలు జరగబోతున్నా, ఈసారి ఎలా ఉండదనుకోవచ్చు నామినేషన్ ప్రక్రియ? ఇంతకుముందు ఎంపీటీసీ డెప్యూటీసీ లేదంటే నిజంగా కూడా చాలా దౌర్జన్యం చేసి అరాచకాలు చేసి నామినేషన్ పత్రాలు చింపుకుని మీరు టీవీలోకి చాలా టీవీలో అన్నింటిలోనూ వచ్చినాయి, కంప్లైంట్స్ వచ్చినాయి, దౌర్జన్యంగా నామినేషన్ ఇనామసలు చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్ కూడా 100% రద్దు చేయవలసిన పని ఉందని అన్ని ప్రతిపక్ష నాయకులు కోరారు. దాని మీద ఈసీ నాకు తెలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం స్వాగతించవలసింది. ఒక కోర్టు ఇంకా బాల్ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మీ చేతుల్లో నా చేతుల్లోనే ఉండదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది అనుగుణంగా మనం వెళ్ళాలి. మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం మన ధర్మం. లాస్ట్ టైం జరిగిన ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వడం కాదు, లాస్ట్ టైం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇది ఒక ఎస్పీ ఒక కలెక్టర్ని కూడా సస్పెండ్ చేయమని ట్రాన్స్ఫర్ చేయమని ఇచ్చినా అది కూడా దాఖలు చేయాల. అంటే ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ఏ సభల మీద ఏ చట్టాల మీద గౌరవం లేదు. ముఖ్యమంత్రి కూడా నీకు తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకుంటు తప్పులేదు. ఆనాడు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి, ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టుకునేవారు. ఆ సూచనలు అన్నీ ఆయనకే తెలుసు, 40 సంవత్సరాలు చేసినా ఆయనకి తెలియని ఉంటాయి. తెలుసుకుని వారు ఇచ్చిన సూచనల ప్రకారం నడుచుకునేవారు తప్ప ఈ టైప్లో కానీ రాజశేఖర రెడ్డి గారు చేయాల, అంతకు గత ముఖ్యమంత్రులు చేయాల, ఎవరు చేయాల. ఫస్ట్ టైం ఈ టైప్ ముఖ్యమంత్రి ఇది ఉంటాం మనకు దౌర్భాగ్యం. ఏం చేస్తాం, ఒకసారి ప్రజలు ఓటేసిన తర్వాత మనం బరాయించాలి కాబట్టి బరాయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రజలు 100% అన్ని గ్రహిస్తున్నారు, తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 100% ఇది మీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి మీరు దృష్టిలో పెట్టుకుని ఓటేయాలని ప్రజలు కూడా నేను ఇది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.